ప్రజలారా, దేవుని యొక్క బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నా. నిజంగా ఈరోజు ఇక ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం నాకు ఎంతో సంతోషముంది. ఈ దేవుని యొక్క వాక్యం చేత మనం బ్లెస్ అవుతాం కనుక ఆ వాక్యాన్ని ప్రజలకు అందించినప్పుడు దేవుని యొక్క శక్తి కుమ్మరించబడి దేవుని యొక్క అభిషేకం రిలీజ్ అయ్యి ప్రజలు అనేకులు బ్లెస్ అవుతారు. అందుకే ఈ ఛానల్ ద్వారా వాక్యాన్ని బోధించడానికి నేను నిర్ణయించుకున్నాను. అదే టైంలో చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవ, ఈ యొక్క టైంలో తండ్రి ప్రోగ్రాం ద్వారా నీ వాక్యాన్ని ప్రజలకు, నీ సంఘానికి, నీ పరిశుద్ధులకు తండ్రి అన్ని జనాంగానికి అందించడానికి నువ్వు కృప చూపినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. దేవ, ఏదైతే నీ మాట్లాడుతున్నావు, నీ పరిశుద్ధ వాక్యాన్ని ఆ యొక్క వోడు తండ్రి వాళ్ళ యొక్క హృదయంలో, ఆత్మలో, మనసులు చొచ్చుకుని వెళ్ళాలి ప్రభా. నీ శక్తి కనపరచబడాలి తండ్రి, నీ అభిషేకం రిలీజ్ చేయాలి ప్రభా. అటువంటి కృప కుమరించని ప్రభా తండ్రి. నేను మాట్లాడుతున్నప్పుడు దేవ ఎవరైతే నాతో ఎక్కువిస్తారో వాళ్ళ బాడీలో ఉన్న సిక్నెస్ ఉంటే స్వస్థత రిలీజ్ చేయమని ప్రార్థిస్తున్న ప్రభా. ఏ ప్రాబ్లంలో ఉన్నా ఆ విషయాల్లో నీ యొక్క కృప చేత ప్రతి ఒక్కరూ తండ్రి విడుదల పొందేటి నీ శక్తిని రిలీజ్ చేయమని వేడుకుంటున్నా దేవ. ఈ యొక్క టైంలో నీ వాక్యంలో ఉన్న శక్తిని ప్రజలపైకి రిలీజ్ చేస్తున్నా తండ్రి. ప్రతి ఆటంకాన్ని ఏ సునామంలో నేను బ్రేక్ చేస్తున్నా ప్రభా తండ్రి. నీ ప్రజల విషయంలో పనిచేసే ప్రతి ఒక్క దురాత్మ శక్తులను యేసు శక్తి గల నామంలో ఇప్పుడే వాటన్నిటిని పులుష్టా పెడుతున్నా. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రతి ఒక్క విషయంలో ప్రభా నీ అద్భుతాలని, నీ ఆశీర్వాదాలను, నీ దీవెనలో, నీ కృప నీ ప్రజల పట్ల కలిగే విధంగా దేవా నీ సహాయాన్ని రిలీజ్ చేయమని ప్రార్థిస్తున్నా. ఓ నా ప్రభువా, మమ్ము రక్షించావు, నీ ప్రాణాన్ని పెట్టావు, నీ రక్తాన్ని కార్చావు. ఆ రక్తములోనే ప్రతి ఒక్క ఆశీర్వాదము దాచబడి ఉంది ప్రభా. ఆ రక్తాన్ని ఈ టైంలో నీ ప్రజలపైకి, నీ ప్రజల లోపలికి విడుదల చేయమని ప్రార్థిస్తున్నా. ఓ నా ప్రియమైన వాడా, నా ప్రాణప్రియుడా, దేవానికి స్తోత్రాలు. ఈ ప్రోగ్రాం చూస్తున్న నీ బిడ్డల ప్రతి ఒక్కరిని తాకండి, దర్శించండి ప్రభా. నీ అద్భుతాలతో దర్శించండి ప్రభా. వాళ్ళు ఫిజికల్గా తన సిక్నెస్లో ఉంటే హీలింగ్ రిలీజ్ చేస్తున్న ప్రభా. స్పిరిట్లో ప్రభా ఆ యొక్క వీక్నెస్లో ఉంటే నీ స్ట్రెంత్ చేత వాటన్నిటిని జయించే కృపను రిలీజ్ చేస్తున్న ప్రభా. ఎటువంటి ఏ విధమైన తండ్రి ఆ యొక్క ప్రాబ్లమ్స్తో వాళ్ళు కొట్టి మిట్టాడుతున్నా తండ్రి, వేధించబడుతున్నా, ఇప్పుడే దేవుని యొక్క శక్తి చేత వాటన్నిటిని పులుష్టా పెడుతున్నా. దేవానికి స్తోత్రాలు. నీ వాక్యాన్ని నేను మాట్లాడుతుండగా నీ అభిషేకాన్ని నా పైకి పంపించండి ప్రభా. నా లోపల నుంచి మాట్లాడండి, నీ శక్తిని కనపరచండి ప్రభా, నీ అద్భుతాలను కనపరచండి ప్రభా, నీ యొక్క మెరికల్స్ని కనపరచండి ప్రభా. అటువంటి కృపను రిలీజ్ చేస్తూ నీకు స్తోత్రాలు ఇస్తూ తండ్రి నువ్వు ఇచ్చిన సమయానికి నీకు మహిమ చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క బిడ్డలారా, ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, నీ వాక్యం అయిపోయే చివరిలో హీలింగ్ ప్రేయర్ చేస్తా. ఆ టైంలో నేను చేసే ప్రేయర్తో ఏకీభవించండి. దేవుడు నీకు కావలసిన అద్భుతాన్ని ఖచ్చితంగా జరిగిస్తాడు. ఆయన నీకు ఏమి కావాలో అది నీ జీవితంలో 100% దేవుడు రిలీజ్ చేస్తాడు. అది ఏ విషయమైనా, నువ్వు స్పిరిట్లో వీక్నెస్లు ఉంటే ఆ వీక్నెస్ వెళ్ళిపోద్ది, బాడీలో అనారోగ్యం ఉంటే ఆ అనారోగ్యం నుంచి స్వస్థపరచబడతావు, నీ కుటుంబంలో ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం నుంచి విడుదల పొందుకుంటావు. నీకు ఎక్కడ ఏ విషయంలో నీ అద్భుతం కోసం దేవుడి యొద్ద నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ ప్రతి విషయంలో కూడా దేవుడు ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా నా నోటి మాట చేత నీ జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాన్ని చేయబోతుండు. ఈ టైంలో వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు నేను దేవుని యొక్క శిలువ గురించి ధ్యానించడానికి ఇష్టపడుతున్నా. గలతీ రాసిన పత్రిక 6:14 ఈ విధంగా సెలవిస్తుంది, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అత్యంచట నాకు దూరమవును, కానీ దానివల్ల నాకు లోకమును, లోకమునకు నేనును శిలువ వేయబడి ఉన్నాము. నిజంగా దేవుని యొక్క సంగమ పౌలు ఈ గలతీలకు రాస్తూ ఈ మాట బలమైన మాట, శక్తివంతమైన మాటని సిలువ గురించి మాట్లాడుతూ వస్తుండు. ఏమంటున్నట్టే, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ ఎందు తప్ప మరి దేని ఎందును అత్యంచట నాకు దూరం అవునుగా కంటుండు. అంటే పౌలు
ఎంత శక్తివంతంగా దేవుని యొక్క పరిచర్య చేస్తూ వచ్చాడు. అనేక అద్భుతాలు, చనిపోయిన శవాన్ని లేపాడు. ప్రతి విషయంలో కూడా ఈ విషయంలో పౌలు చేయలేదని, పౌలు ద్వారా దేవుడు జరిగించలేదని లేదు. అంటే ప్రతి విషయంలో దేవుడు పౌల్ని వాడుకొని శక్తివంతంగా దేవుడు తన యొక్క పని జరిగించుకుండు. అయితే పౌలు అంత శక్తివంతమైన అద్భుతాలు తీసుకొచ్చి ముఖాముఖిగా ఆయన చూసే అనుభవాలు కలిగిండు కూడా ఏమంటుందంటే, నీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సిలువ యందు తప్ప దేని యందు నేను అత్యయింపను అంటున్నాడు. చూడండి, పౌలు సిలువ యందునే అత్యయిస్తుంటాడు, సిలువే అని చూపెడుతూ వస్తాడు. ప్రతి దానికి సిలువ అనే చూపెడుతూ వస్తుంది దీని యొక్క మీనింగు. అంటే సిలువ లేకుండా ఈ భూమి మీద ఏది జరగలేదు. సిలువలో వేలాలిన యేసు ప్రభు ద్వారానే ఈ భూమి మీద ప్రజలకు దేవుని యొక్క శక్తి రిలీజ్ అయ్యి వాళ్ళు రక్షించబడుతూ వస్తున్నారు. అందుకనే ఆ సిలువ లోపల వచ్చే పవర్తోనే ప్రజల జీవితాలు అద్భుతాలు జరుగుతూ వస్తున్నాయి. అందుకే పౌలుకు ఆ విషయం అర్థమైంది కనుకనే, నేను సిలువ ఎందు తప్ప దేని ఎందు కూడా అతిశయింపను అని ఖచ్చితంగా పౌలు చెప్పగలుగుతున్నాడు. నిజంగా మన పౌలు గురించి ధ్యానిస్తే, పౌలు ఎంతో జ్ఞాన సంపన్నుడు, ధర్మశాస్త్ర ప్రవీణుడు అతను. అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని సంపూర్తిగా ఎరిగినవాడు, అంత జ్ఞాన సంపన్నుడు కూడా చివరికి అదంతా కూడా వ్యర్థమని ఆయనకు అర్థమైంది కనుక, అందుకే సిలువే అన్నిటికీ ఆధారమని పౌలుకి అర్థమైంది కనుక ఆ సిలువని హైలైట్ చేస్తూ వస్తుండు, ఆ సిలువని ఎడ్జాస్ట్ చేస్తూ వస్తుండు. ఆ సిలువ ఎందే నేను అత్యేస్తా అంటున్నాడు. ఆ సిలువ లోపల నుంచి నా జీవితం స్టార్ట్ అయిందని పౌలు చెప్తూ వస్తుండు. అవును, దేవుని యొక్క సంగమ, ఈరోజు నేను చెప్తున్నా సిలువ లోపల నుంచి మనము యేసు ప్రభుని చూసినప్పుడు నిజంగా మన జీవితాల్లో దేవుని యొక్క శక్తిని మనం పొందుకోగలము. మన లైఫ్లో ఎక్కడ ఇది జరగలేదని మనం చెప్పము. మనం దేవుని కోసము ప్రత్యేకంగా సమర్పించుకొని డెడికేట్ ఉండేది ఆ సిలువ లోపల నుంచి వచ్చే శక్తిని బట్టే. అందుకే నీవెవరవైనా ఈరోజు ఆ సిలువ లోపల నుంచే నువ్వు చూడాలి, ఆ సిలువ లోపల నుంచే నీ ప్రాబ్లం చూడాలి, ఆ సిలువ లోపల నుంచే నీ సమస్యను చూడాలి, ఆ సిలువ లోపల నుంచే నీకు కావలసిన విక్టరీని చూడాలి, ఆ సిలువ లోపల నుంచే నీ జాబును చూడాలి, ఆ సిలువ లోపల నుంచే నీకు కావలసిన ఈ భూమి మీద ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని చూసి ఈ భూమి మీద దేవుని బిడ్డగా నువ్వు బలమైన వ్యక్తిగా మార్చబడుతూ రావాలి. పౌలు అదే చేశాడు, గొప్ప అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, చనిపోయిన డెడ్ బాడీస్ లేపాడు, ముఖాముఖిగా ఆయన చూసే అనుభవం కలిగి ఉన్నాడు. ఇవన్నీ కలిగి ఉన్నా ఆయన చివరికి ఒకటే మాట అంటుండడు దేవుని యొక్క చర్చ్. ఆయన ఫైనల్గా ఒకటే డిక్లేర్ చేస్తుండు, నా జీవితానికి సిలువే మెయిన్ పాయింట్గా ఉండాలని, నా జీవితానికి సిలువే ఆధారమై ఉండాలని. అది లేకపోతే నా జీవితం లేదని పౌలుకు అర్థమైంది. అందుకే ఆయన ఎటు తిరిగినా అన్నీ చేసి వచ్చి కూడా ఈ ప్రపంచాన్ని షేక్ చేసే శక్తిని కలిగిండు కూడా, అంటే యేసు ప్రభు యొక్క ముద్రలు తన శరీరం ముందు ధరించుకునిండు కూడా, సిలువ ముందు అవన్నీ తక్కువ అన్నట్టుగా ఆయన చెప్తూ వస్తుండు. కనుక దేవుని యొక్క సంగమ, ఈరోజు నేను చెప్పేది, నువ్వు ఈరోజు ఆ సిలువ లోపల నుంచి నువ్వు యేసును చూడు. సిలువలో నీకోసం వేలాడిన ఆ యేసు ప్రభును చూస్తురా నువ్వు, అప్పుడు నీ విశ్వాసము బలపరచబడుతూ వస్తుంది. నాకు ఇది జరగలేదు, అది జరగలేదు, నీ స్వస్థపరచబడలేదు, ఎన్ని సంవత్సరాలైనా నా బాడీలోని అనారోగ్యం వెళ్ళిపోవట్లేదని నువ్వు చెప్పవు కానీ, లేదు, నా కోసము నా ప్రభువు తన ప్రాణాన్ని అర్పించాడు, తన రక్తాన్ని ధారపోశాడు, కనుక నేను ఏం జరిగినా జరగకపోయినా ఆయన సిలువను బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటాని నువ్వు చెప్పగలిగితే, నిజంగా ఆ మాట నువ్వు చెప్పినప్పుడు ఏం జరుగుద్ది తెలుసా, నీకోసము ఆయన కదిలించబడతాడు, నీకోసము ఆయన అద్భుతాన్ని రిలీజ్ చేస్తాడు, నీ జీవితాన్ని మార్చివేస్తాడు, నీ ఓటమిని విక్టరీగా ఆయన మార్చివేస్తాడు, నీ యొక్క అనారోగ్యాన్ని స్వస్థతగా మార్చివేస్తాడు, నీ పేదరికాన్ని ఆయన
సమృద్ధిగా మార్చివేస్తాడు. నీ కుటుంబంలో రక్షణ నీ పిల్లలకి లేనిదాన్ని ఆయన రక్షణ రిలీజ్ చేస్తూ వస్తాడు. అంటే నువ్వు ఒక్కటే గుర్తు పట్టుకోవాలి, సహోదరి నా సహోదరుడా, సిలువ లోపల నుంచి నా యేసు ప్రభు నా కోసము నా కుటుంబం కోసము ఏదైనా చేయగలడనే విశ్వాసాన్ని నువ్వు ఆపరేట్ చేయగలిగితే నిజంగా ఈరోజు నేను చెప్తున్నా నీ విశ్వాసంతో ఆ సిలువలో నీ కోసం ప్రాణం పెట్టిన యేసు ప్రభు యొక్క శక్తి రిలీజ్ అవుతుంది కనుక నీ కోసం అద్భుతాలు జరుగుతాయి. నీ కుటుంబము దేవుని కోసము రక్షించబడుతూ వస్తుంది, నీ కుటుంబము ఆనర్ చేయబడుతూ వస్తుంది. నీ జీవితంలో ఎక్కడ ఎన్నడూ చూడని దేవుని యొక్క మహిమను నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. కనుక దేవుని యొక్క బిడ్డలారా, నేను చెప్తున్న ఈరోజు విశ్వాసంతో నేను మాట్లాడుతున్న నీకోసం నా యేసు నామములో నీ లైఫ్లో ఏ ప్రాబ్లంలో ఫీల్ అవుతున్నావు ఇప్పుడే వాటన్నిటికీ ఏ సునాములో ఫుల్ స్టాప్ పెడుతున్నా, వాటన్నిటిని తొలగిస్తున్నా. నీ బాడీలో స్వస్థత ఉంటే ఆ స్వస్థత కోసము దేవుని యొక్క శక్తిని ఇప్పుడే నేను ఓపెన్ చేస్తున్నా నా ఫెయిత్. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది విశ్వసించింది కనుక మాట్లాడితేని. ఏమంటుంది వాక్యం? విశ్వసించింది కనుక మాట్లాడితేని. నీకోసం నేను విశ్వసిస్తున్నా నీకున్న ప్రాబ్లమ్స్ బయటకు వస్తావని, అందుకే మాట్లాడుతున్నా, అందుకే డిక్లేర్ చేస్తున్నా. వాటన్నిటిలోపల నుంచి నువ్వు బయటికి రాబోతున్నావు. నువ్వు దేనికోసమైతే ప్రేయర్ చేస్తున్నావు, ఓ దేవుని యొక్క బిడ్డ, ఈరోజు నేను చెప్తున్న దేవుని యొక్క మ్యాన్ ఆఫ్ గాడ్గా నా నోట్ల నుంచి వచ్చే మాటతో నువ్వు దేనికోసం ప్రేయర్ చేస్తున్నావో ఆ ప్రేయర్కి ఆన్సర్ రాబోతుంది. నీ ప్రార్థనకు జవాబు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే ఆయన నీకోసం ప్రాణం పెట్టాడు, ఆయన నీకోసం సిలువలు బలి అయ్యాడు. నిన్ను ప్రేమించి నీ ప్రియ ప్రభు నీకోసము సిలువలు త్యాగం అయిపోయాడు. ఆయన వీపు దున్నబడింది, ఆయన సొగసు స్వారీపము లేనివాడుగా చేయబడ్డాడు. ఎవరి కోసము? మన కోసము, ఆయన బిడ్డల కోసము. ఈ భూమి మీద అది ఆయన కోసం భరించలా, మన కోసం భరించాడు. కనుక మన కోసం భరించాడు కనుక ఆయన నీ కోసం నా కోసం ఏదైనా చేస్తాడు. హల్లెలూయా. దేవునికి థ్యాంక్స్ చెప్తురా, నీకు దేవుడు చేసిన ఉపకారాలను బట్టి దేవునికి కృతజ్ఞత చెప్తురా. ఆ మాటతోనే దేవుడు ప్లీజ్ అయిపోతాడు. దేవుడు నీకోసం చేసిన ఆ బలి యాగాన్ని బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తురా. ఆ మాటతోనే ఆయన ప్లీజ్ అయిపోతాడు, ఆయన కదిలించబడతాడు, తన కనికరాన్ని రిలీజ్ చేస్తాడు. ఆ మాటతోనే నువ్వు బ్లెస్ అయిపోతావు. ఇంకా ఏమి జరగలేదనుకుంటున్నావా? జరిగినట్టే తలపోచి దేవునికి థ్యాంక్స్ చెప్తురా. నీకోసం ఆయన కదిలించబడుతున్న దేవుని యొక్క చర్చ్. ఇంకా అందుకని పౌలు ఏమంటుందంటే ఆ గలతీ 1:4 వచనంలో కూడా, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలంలో నుండి విమోచింపవల్లని మన పాపల నిమిత్తము తన్ను తాను అప్పగించుకునెను. చూడండి దేవుడు ఏం చెప్తుండు, ఈ ప్రస్తుత దుష్ట కాలం నుంచి మన విమోచించవల్లని ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన తన్ను తాను అప్పగించుకున్న మన కోసము. మనము అప్పగించమంటే అప్పగించలేనా, తన్ను తాను ఆయనంతటే ఆయనే ఓన్గా మన కోసము ఆయన అప్పగించుకున్నాడు. కనుక దేవుని యొక్క బిడ్డ, ఈరోజు నువ్వు ఎంత ధన్యుడు తెలుసా, నువ్వు ఎంత ధనీరాలు తెలుసా, నువ్వు ఎంత శ్రేష్టమైన వ్యక్తివి తెలుసా నీవు. ఎందుకంటే సర్వ సృష్టిని సృష్టించినవాడు, హోల్ క్రియేషన్ని క్రియేట్ చేసినవాడు నీకోసము తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన బ్రీత్తోనే ఈ స్టార్స్ సృష్టించబడ్డాయి, ఆయన బ్రీత్తోనే ఇక సన్ మూను సృష్టించబడింది, ఆయన బ్రీత్తోనే ఈ భూమి మీద సమస్త జీవరాశులు సృష్టించబడ్డాయి, ఆ బ్రీత్తోనే ఆయన నిన్ను సృష్టించాడు. కనుక నీకోసం తన్ను తాను ఆయన సమర్పించుకున్నాడు, నీకోసం తన్ను తాను ఆయన సమర్పించుకోడు. అందుకే ఈరోజు నేను చెప్తున్నా ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. నీ ధైర్యానికి గొప్ప బహుమానం రాబోతుంది. నీ ప్రభు యొక్క సిలువ త్యాగాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. అందుకే పౌలు అంత జ్ఞాన సంపన్నుడు కూడా సిలువ ఎందు తప్ప దేని ఎందు కూడా నేను అతిశయింపను అంటున్నాడు. ఎందుకు? దాని ద్వారా లోకము ఆయనకును లోకముకు ఆయన డివైడ్ చేయబడుతూ వస్తున్నారు. అంటే సిలువ ఎద్దుకు వచ్చినప్పుడు, సిలువ వైపు చూసినప్పుడు
ఆ సిలువ పైన యేసు ప్రభుని చూసినప్పుడు నిజంగా మనం సపరేట్ చేయబడతాం లోకం నుంచి, మనం సపరేట్ చేయబడతాము దేవుని కోసము, మనం సపరేట్ చేయబడతాము దేవుని కోసము, మనం ఒక తీర్మానంలోకి వస్తాము మన ప్రభువు కోసము. అందుకే ధైర్యాన్ని తెచ్చుకో, నీ ధైర్యానికి గొప్ప ప్రతిఫలం రాబోతుంది, గొప్ప ప్రతిఫలం రాబోతుంది. ఆయన నీకోసం ప్రాణం పెట్టాడు. అందుకే ఆ యొక్క పాత నిబంధనలు కూడా ఒక మంచి మాట ఉంటుంది, అది అక్క యోహాను సువార్తలో మన ప్రియ ప్రభు కూడా చెప్తున్నారు 3:14. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తినో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలను. యేసు ప్రభు ఆయన గురించి ఆయన చెప్పుకుంటుండు, అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెను అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలను. అంటే మోషే అరణ్యంలో సర్పాన్ని ఎత్తాడు దేనికోసము? అది కూడా చూపెడతా, అది సంఖ్యాకాండము 21వ అధ్యాయము. మోషే అక్కడ ఏం చేశాడు అది యేసు ప్రభు చెప్తూ వస్తాడు. ఇక్కడ ఏముంటుందంటే ఇజ్రాయిల్ ప్రజలు ఆ యొక్క ఎడారిలో ఈజిప్ట్ నుంచి విడిపించబడ్డాక ఆ ఎడారిలో వస్తున్నప్పుడు వాళ్ళకి ఏమీ లేకపోయేసరికి దేవుడు ఒకవైపు మన్నానిచ్చాడు, దేవదూతలు భుజించే ఆ ఫుడ్డు వాళ్ళ కోసం రిలీజ్ చేస్తుండు. అది వాళ్ళకు నచ్చక, అది వాళ్ళకి ఇష్టం లేక, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? అది చదువుతుంది, శక్తివంతంగా ఉంటుంది. 5వ వచనం చదువుతున్నా, 21వ అధ్యాయము సంఖ్యాకాండము. కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. దేవుడు ఆ యొక్క పైనుంచి పంపించే ఆ జీవాహారాన్ని అది అసహ్యమైందంట అంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు దాన్ని త్రోసివేస్తున్నారు, నెట్టివేస్తున్నారు. అంటే దేవుడు చేసే అద్భుతము వాళ్ళకి ఏదో నార్మల్ కనిపిస్తుంది. అని తన సూపర్ న్యాచురల్ పవర్తో అయినా ప్రజల కోసము తాను ప్రేమించి ఆ యొక్క ఈజిప్ట్ నుంచి విడిపించిన ప్రజల కోసము ఆయన తన దేవదూతలు భుజించే ఆహారాన్ని భూమి మీద ప్రజల కోసం రిలీజ్ చేస్తే వాళ్ళు దాన్ని నెట్టివేసి మోషే మీదను దేవుని మీదను వాళ్ళు విరోధముగా మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే ఐగుప్తులోంచి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైంది. అంటే దేవదూతలు భుజించే ఆహారాన్ని దేవుడు మోషే నియమించుకొని ప్రజల కోసం రిలీజ్ చేస్తే అది సవిసారము లేని, అంటే అందులో ఏమీ లేని ఫుడ్ అని వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు. అందులో ఏమీ లేదంటున్నారు వాళ్ళు. లేదు, దేవుని యొక్క వీళ్ళకి ఆ ప్లేస్లో దేవుని యొక్క ఆ యొక్క జీవాహారం ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు. అది ఏమిటో వాళ్ళకి అర్థం కాలేదు. అది ఎంత శ్రేష్టమైందో వాళ్ళు గ్రహించలేకపోయారు. అందుకే ఆ టైంలో వాళ్ళు దేవుని మీదను మోజెస్ మీదను రివర్స్గా సరిగినప్పుడు దేవుడు ఏం చేస్తున్నట్టే ప్రజల్లోకి తాపకరమైన సర్పాలను పంపిస్తున్నాడు. ప్రజల్లోకి తాపకరమైన సర్పాలను పంపిస్తుండే ఆయన. ఎందుకు? వాళ్ళు నెగిటివ్గా దేవుడు ఇంత గొప్ప అద్భుతాన్ని ఆ ఈజిప్ట్ బానిసత్వం నుంచి ఆ యొక్క పాపం నుంచి ఆ యొక్క ఇబ్బందుల నుంచి ఆ యొక్క ఇరుకుల నుంచి ఆయన వాళ్ళు విడిపిస్తే ఆయన యొక్క విడుదల కార్యము ఆయన యొక్క రక్షణ కార్యము వాళ్ళకి అర్థము కాక దేవునికి మోషేకి వాళ్ళు రివర్స్గా మాట్లాడుతూ వస్తున్నారు. అందుకే దేవుడు ఆ ప్లేసులో తాపకరమైన సర్పాలని ప్రజల మధ్యలోకి పంపిస్తూ వచ్చాడు. నిజంగా దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ నేను ఒక సీక్రెట్ చెప్తున్నా, ఇక్కడ ఈ ప్లేస్లో నేను ఒక సీక్రెట్ చెప్తున్నా. అదేంటి తెలుసా? వీళ్ళ యాటిట్యూడ్ అన్నది దేవునికి ఇష్టంగా లేదు. అంతేకాదు వీళ్ళ నోటి మాట, వీళ్ళ నోట్లోంచి వచ్చే మాట దేవుణ్ణి దేవుడు చేసే అద్భుతాలను బట్టి వాళ్ళు స్తుతించకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా దేవునికి రివర్స్గా మాట్లాడుతున్నారు కనుక ఈ నోటి మాటతో వాళ్ళపైకి శాపము రావడం ప్రారంభమైంది, వాళ్ళపైకి దేవుని యొక్క ఉగ్రత రావడం స్టార్ట్ అయింది.
అంత ఎప్పుడైతే దేవుని యొక్క ఉగ్రత వాళ్ళపైకి వచ్చిందో వెంటనే ప్రజలు మరలు ఏం చేస్తుండంటే మోషే యొద్దకు పరిగెత్తుకొచ్చి మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేచితిమి, యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించునట్లు ఆయనను వేడుకొనమనరి. ఏమంటున్నారు వీళ్ళు వచ్చి? నీకును దేవునికిని మేము విరోధంగా మాట్లాడినతిమి. నిజంగా తెలుసా, నీ నోటి మాట ఎంత శక్తివంతమైందో తెలుసా? నా నోటి మాటను బట్టి నీ నీతిమంతుడని తీర్చబడతా, నా నోటి మాటను బట్టి నేను పాపిని తీర్చబడతా. అందుకే మన నోటి మాటను బట్టి మనం దేవుని యొక్క బ్లెస్సింగ్ చూడగలుగుతాం. అందుకే సామెతలు 18వ అధ్యాయంలో అదే మాట ఉంటుంది, జీవ మరణాలు నాలుక వశమని. అందుకే ఈ ప్రజలు ఈ అరణ్యములో జీవాన్ని మాట్లాడకుండా మరణాన్ని మాట్లాడుతున్నారు. అందుకే వాళ్ళపై ఆ ఉగ్రత. దేవుడు పంపించాడు దేవుని యొక్క బిడ్డ. దేవుడు నీ కోసము ఆ త్యాగాన్ని చేసినప్పుడు ఆ త్యాగాన్ని బట్టి ఆ శిలువ మరణాన్ని బట్టి నువ్వు అతిశయిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అప్పుడు నీకోసం దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు, నీకోసం అద్భుతాలు జరిగిస్తాడు. అందుకే ఈ ప్లేస్లో ఎప్పుడైతే మోషే ప్రజల కోసం మరలా ప్రార్థిస్తాడో దేవుడు వెంటనే స్వస్థపరచట్లేదు. నువ్వు ఆ తాపకరమైన సర్పాల్లాంటి మోషే ఎప్పుడైతే దేవునికి మొరపెడతాడో ప్రజల పక్షంగా, మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. హల్లెలూయా. చూడండి, ఈ ప్లేస్లో దేవుని యొక్క ప్రజలపైకి శాపం వచ్చింది, ఉగ్రత వచ్చింది, దేవుని యొక్క ఉగ్రత. ఆ టైంలో మోషే దేవుణ్ణి ప్రార్థిస్తే స్వస్థత కోసము, దేవుడు స్వస్థపరచుకుంటే ఏమంటుంది తెలుసా? ఏవైతే వాళ్ళని కాటేస్తున్నావో ఆ యొక్క పాముల్లాంటివి తయారు చేసి నువ్వు వాళ్ళ ఎదుట స్తంభం మీద పెట్టు అంటుండు, వాళ్ళ ఎదుట స్తంభం మీద వాటిని నిలుపుతురా, అప్పుడు వాళ్ళు దానివైపు చూసినప్పుడు స్వస్థపరచబడతారు. నిజంగా చూడండి, ఇక్కడ ఒక సీక్రెట్ చెప్తున్నాను, దేవుడు వెంటనే ప్రజల్ని స్వస్థపరచొచ్చు ఆ ప్లేసులో. ఆ విధంగా చెప్పకుండా ఆ సర్పాలు నువ్వు చేసి ఆ స్తంభం మీద పెట్టు మోషే, అప్పుడు వాళ్ళు వాటి వైపు చూసినప్పుడు వాళ్ళు బ్రతుకుతారు. నిజంగా దేవుని యొక్క బిడ్డలారా, నేను చివరిగా చెప్తున్నా, ఆ ప్రజలు ఆ ప్లేస్లో ఏం చేశారు తెలుసా? ఎప్పుడైతే మోషే ఆ టైంలో ఆ యొక్క సర్పం చేసి ఆ యొక్క స్తంభం మీద పెట్టాడు, వాళ్ళు ఏదో నార్మల్గా చూడట్లేదు, విశ్వాసంతో ఫెయిత్ ఆ స్తంభాన్ని వైపు ఉన్న సర్పాన్ని వాళ్ళు చూస్తూ వస్తున్నారు. అంటే ఒక వెనక నుంచేమో ఈ యొక్క స్నేక్స్ వాళ్ళకి కాటు వేస్తున్నాయి. మోషే మాటను బట్టేమో ఆ స్తంభం పైన ఉన్న ఆ యొక్క స్నేక్స్ యొక్క ఆ యొక్క ప్రతిమ వైపేమో వీళ్ళు విశ్వాసంతో చూస్తున్నారు. విశ్వాసంతో చూసిన కారణాన్ని బట్టి వెంటనే వాళ్ళ బాడీలో యొక్క స్వస్థత రిలీజ్ అవుతూ వచ్చింది, దేవుని యొక్క స్వస్థత విడుదలవుతూ వచ్చింది. కనుక నేను చెప్తున్న ఈరోజు అదే, వాళ్ళు ఏ విధంగా అయితే ఆ యొక్క ప్లేస్లో విశ్వాసంతో చూసినప్పుడు స్వస్థపరచబడ్డరు, నువ్వు కూడా యేసు ప్రభు సిలువలో అతిశయిస్తూ విశ్వాసంతో ఆయన వైపు చూస్తే సేమ్ అదే అద్భుతాలను పొందుకుంటావు, అదే మహిమను చూస్తావు, అదే మహిమ ఐశ్వర్యం నీకోసం ఓపెన్ అవుతూ వస్తుంది. ఈ టైంలో నీకోసం నేను ప్రార్థించబోతున్నా, ఈ టైంలో నీకోసం దేవుని యొక్క శక్తిని నేను ఓపెన్ చేయబోతున్నా. విశ్వాసంతో ప్రేరుతో ఏకూపిస్తురా, విశ్వాసంతో సిలువ వైపు చూస్తురా. దేవుడు నీ కోసం అద్భుతాలు చేయబోతుండు, ఆశీర్వాదాలు రిలీజ్ చేయబోతుండు. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు వందనాలు. ఈరోజు ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతమంది అయితే తమ విశ్వాసాన్ని బలపరుచుకుంటున్నారో ఆ విశ్వాసంతో అద్భుతాలు జరగాలి ప్రభా, ఆ విశ్వాసంతో ఆశీర్వాదాలు కుమ్మరించబడాలి ప్రభా. నీ ప్రజల కోసం నీ గ్లోరీని విడుదల చేస్తున్న ఈ టైంలో నీ శక్తిని విడుదల చేస్తున్న ప్రభా, ప్రతి వ్యాధిని యేసు నామములో తండ్రి కమాండ్ చేస్తున్నా. కిడ్నీ ప్రాబ్లమ్స్ని, హార్ట్ ప్రాబ్లమ్ని తండ్రి, ఆ యొక్క లంగ్స్ ప్రాబ్లమ్ని దేవుని యొక్క శక్తి చేత ఇప్పుడే నీ స్వస్థత రిలీజ్ అయ్యే విధంగా నీ ప్రకటిస్తున్న ప్రభా, దేవుని యొక్క అభిషేకాన్ని నీ ప్రజలపైకి రిలీజ్ చేస్తున్నా.
దైవానికి స్తోత్రాలు. నీ ప్రజలను దీవిస్తున్నావు, ఆశీర్వదిస్తున్నావు. అవును ప్రభా, ఈ భూమి మీద సిలువు తప్ప మాకు ఏమీ లేదు ప్రభా. సిలువే అన్నిటికీ ఆధారం ప్రభా. సిలువలో వేలాడదీయబడ్డ యేసు వైపు చూసినప్పుడే అద్భుతాలు జరుగుతాయి, ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి, గ్లోరీ కుమ్మరించబడుద్ది, మహిమ కుమ్మరించబడుద్ది. ఓ దేవుని యొక్క బిడ్డ, ఈరోజు విశ్వాసంతో ఆయన వైపు చూస్తురా, విశ్వాసంతో ఆయన చూస్తురా. సిలువలో నీ కోసం ప్రాణం పెట్టిన యేసును చూస్తురా. ఇప్పుడే నీ బాడీలోకి దేవుని యొక్క స్వస్థత చొచ్చుకొని వస్తుంది. నీ కుటుంబంలో ఉన్న ప్రాబ్లం ఇప్పుడే వెళ్ళిపోతూ వస్తుంది. నీకోసం దేవుడు తన యొక్క అభిషేకాన్ని రిలీజ్ చేస్తూ వస్తుండు. నీ యొక్క ప్రాబ్లం అంతా కూడా పురుష్టమైపోతుంది. హల్లెలూయా. ఈరోజు దేవుడు తన యొక్క సిలువలోంచి నిన్ను దీవిస్తుండు. సిలువ మరణము చేత నిన్ను ఆశీర్వదిస్తుండు. తన గ్లోరీని నీకోసం పంపిస్తున్నాడు. తన సిలువ రక్తంలోంచి అద్భుతాలు ఆయన ప్రకటింపజేస్తున్నాయి నీకోసము. కనుక దేవుని యొక్క సంగమ, విశ్వాసముతో ఆయన వైపు చూడు, విశ్వాసముతో సిలువలో అతిశయించు, విశ్వాసముతో నువ్వు నమ్ముతురా, విశ్వాసంతో మాట్లాడుతురా, విశ్వాసంతో ఆయనకి థ్యాంక్స్ చెప్తురా. అప్పుడు నీకోసం ప్రతి అద్భుతం రిలీజ్ అవుద్ది. ఇప్పుడు దేవుడిని స్వస్థపరుస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు. ఓ దేవుని యొక్క అభిషేకం రిలీజ్ అవుతుంది. ఈరోజు నేను చెప్తున్నా నీ నమ్మిక చొప్పున నీకు దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు. దేవా, నీకు స్తోత్రాలు. నీ ప్రజలను దీవించినందుకు, ఈ మెసేజ్ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నీ గ్లోరీతో నింపినందుకు నీకు స్తోత్రాలు ఇస్తూ ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రజలాడు దేవుని యొక్క బిడ్డారా.